రైతుకి అప్డేట్స్ లోకి వెళ్తే ఇవాళ సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కారుంది బుధుడు శుక్రుడు బృహస్పతి యురేనస్ మార్స్ గ్రహాలు చంద్ర వరుసలో కనిపించనున్నాయని నాసా శాస్త్రవేత్తలు బిల్ కుక్ తెలిపారు ఇక పశ్చిమ వైపు చూస్తే చంద్రుడితో పాటు బృహస్పతి శుక్రుడు మార్స్ మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి మిగిలిన బుధుడు యురేనస్ గ్రహాలను చూడాలంటే బైనాక్యులర్ వాడాల్సిందే గతేడాది కూడా ఇలాంటి అద్భుతమే ఆకాశంలో కనువిందు చేస్తుంది ఆకాశంలో అరుదైన అద్భుతం దృశ్యం ఆవిష్కృతం కానుంది ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి వీలుంటే మంచి పవర్ఫుల్ బైనాక్యులర్ కూడా రెడీగా ఉంచుకోండి ఐదు గ్రహాలు ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి గురుడు బుధుడు శుక్రుడు యురేనస్ అంగారకుడు సమీపానికి రానున్నాయి ఇక వీటికి చంద్రుడు అదనం సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ వైపు చూడాలి 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి ఇందులో గురుడు శుక్రుడు అంగారకుడిని మన కళ్ళతోనే చూడొచ్చు ఇక బుధ గ్రహం యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు అని నాసాకు చెందిన బిల్ కుక్ సూచించారు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్లానిటోరియం అధికారులు సరైన జాగృతలతో విద్యార్థులు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు ఇవాళ సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది బుధుడు శుక్రుడు బృహస్పతి యురేనస్ మార్స్ గ్రహాలు చంద్ర వరుసలో కనిపించనున్నాయని నాసా శాస్త్రవేత్త బిల్ కుక్ తెలిపారు పశ్చిమ వైపు చూస్తే చంద్రుడితో పాటు బృహస్పతి శుక్రుడు మార్స్ మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి మిగిలిన బుధుడు యురేనస్ గ్రహాలను చూడాలంటే బైనాక్యులర్ వాడాల్సిందే ఇక గతేడాది కూడా ఇలాంటి అద్భుతమే ఆకాశంలో కనువిందు చేస్తుంది ఆకాశంలో అరుదైన అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి వీలుంటే మంచి పవర్ఫుల్ బైనాక్యులర్ కూడా రెడీగా ఉంచుకోండి ఐదు గ్రహాలు ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి గురుడు బుధుడు శుక్రుడు యురేనస్ అంగారకుడు సమీపానికి రానున్నారు వీటికి చంద్రుడు అదనం సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ వైపు చూడాలి 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి ఇందులో గురుడు శుక్రుడు అంగారకుడిని మన కళ్ళతోనే చూడొచ్చు బుధ గ్రహం యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు అని నాసాకు చెందిన బిల్ కుక్ సూచించారు
అలాంటి అద్భుతమే ఒకటి కనిపించింది। ఇక 2022 జూన్ లోను ఇలాంటి అద్భుతమే ఒకటి కనిపించింది। నాడు బుధగ్రహం, శుక్రుడు, అంగారకుడు, గురుడు ఒక ఇక శని ఒకే లేఖనంపైకి వచ్చాయి। అమెరికా మాసిక ఖగోళ శాస్త్రవేత్త చంద్రుడిపై నడిచిన తొలి వ్యోమగాముల్లో ఒకరైన డాక్టర్ బస్ ఆల్ట్రిన్ కూడా 28న రాత్రి ఆకాశం వైపు చూడాలని సూచించారు। इक अद्भुताने चूसेंदुकु अनेक मंदी मुंदस्तु एर्पाट्लु चेसुकुंटुन्नारु। हैदराबाद लोनी बिर्ला प्लानेटोरियम लोनु कूडा इंदुकोसम प्रत्येक एर्पाट्लु चेसारु प्लानेटोरियम अधिकारुलु। सरैन जाग्रत्तलतो विद्यार्थुलु ई खगोळ अद्भुताने वीक्षिंचवच्चु।